ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజంగా మన ఛానల్ని అయితే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడైతే నేను మీకు ఎకో పార్క్ గురించి అయితే ఫస్ట్ చెప్దాం అనుకుంటు. నిజంగా ఎంత బాగుంటుంది అని అయితే ఫస్ట్ అనుకోలేదు. నిజంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మంచిగా చిన్నపిల్లలు తీసుకొని వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. 50 రూపీస్, ఇంకా చిన్నపిల్లలకి అయితే చాలా తక్కువ అనమాట. ఇంకా మేమైతే 50 రూపీస్ వ్యూ పాయింట్కి అయితే తీసుకున్నాము. చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఫస్ట్ అయితే వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, కానీ ఇంకా నేను నడవలేనేమో అనుకున్నాను. కానీ అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట, చాలా బాగుంది అనిపించింది. ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం చూసేయండి. అసలు ఫోటో కొంతమంది చాలామంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే చాలామందికి ఫొటోసే అనమాట. వెళ్ళి ఆ వ్యూని ఎంజాయ్ చేయడం కంటే నన్ను ఒక రెండు ఫోటోలు తీ, నిన్న ఒక రెండు ఫోటోలు తీ, నన్ను మంచిగా తీయి, ఇక్కడ బారాలేదు అది బాగాలేదు, చాలామంది అయితే ఫొటోసే అనమాట ఇప్పుడున్న. మనం నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా కానీ, టూర్కి వెళ్ళినా కానీ ఫొటోస్ వస్తే చాలు, ట్రిప్ అంతా బాగుంచుందని అయితే చాలామంది అనుకుంటారు. ఇంక ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా ఫొటోస్కి అయితే కొదవ ఉండదు అనమాట, ఎందుకంటే అంత బాగా వస్తాయి ఫొటోస్ అయితే, చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే ఫస్ట్ ఆ నడవట ఇంకా వ్యూ పాయింట్ అన్నీ చూడకుండా మధ్య మధ్యలో చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ చాలామంది వనభోజనాలు సంథింగ్ ఏదో పెట్టుకుంటున్నట్టున్నారు. ఫ్యామిలీస్ అయితే ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయి. ఇంకా ఫ్యామిలీస్ వాళ్ళందరూ అయితే ఫుడ్ తింటుకుంటే చాలా బాగున్నారు. అసలు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారనిపించింది. అంతమందికి మహా అయితే మనం వ్యూ పాయింట్కి అయితే ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంతే. ఇంకా నార్మల్గా అయితే ఒక 20 రూపీస్ సంథింగ్ ఎంత అనుకుంటా. 20 రూపీస్ మనం మంచిగా వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది నాకు. నేనైతే జారుడు బండ జారుతున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో జారాను, అది పడ్డానో ఉన్నానో కూడా తెలియలేదు. మీరే చూడేయండి, కింద అయితే పడలేదండి. కాకపోతే అది గుచ్చుకున్నాయి అనమాట నాకు కొంచెం. ఏమోలే అనిపించి సరేలే ఎంజాయ్ ఇంకంతే చేద్దాంలే అన్నట్టు ఎక్కాను. పర్లేదు, బాగానే ఉంది. ఇంకా అందరూ నడుస్తూ ఉన్నాము. వీళ్ళెవరో నాకు తెలియదులేండి. నార్మల్గా మా ముందు వెళ్తూ ఉన్నారు. నేనైతే ఇంకా వాళ్ళని వీడియో తీసుకుంటూ నార్మల్గా ఉన్నాను. వీళ్ళైతే కాలేజ్ బంక్ కొట్టి వచ్చినట్టున్నారు పిల్లలు. లేదా కాలేజ్ అయిపోయాక వచ్చారో తెలియలేదు. కానీ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు, కాలేజ్ పిల్లలు. ఇంకా మేమైతే అక్కడ చాలా ఉన్నాయి. కాకపోతే మేము చాలా వరకు అయితే కొంచెము మేము 3:30 అలా వెళ్ళామన్నమాట. ఇవన్నీ ఇక్కడే తిరుక్కుంటూ వెళ్తే మళ్ళీ వ్యూ పాయింట్కి సరికి చీకటి పడిద్ది అని చెప్పేసి కొన్ని మాత్రమే ఎంజాయ్ చేసాము. ఇంకా నిజంగా ఫోటోషూట్కి అయితే చాలా బాగున్నాయి. ఇంకా నా ఫ్రెండ్ చూసారా, ఈ ఉరుకుతా ఉంది ఇంకా నార్మల్గా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చిన్నపిల్లలకి అయితే ఇంకా బాగుండుద్ది. కానీ కొన్ని ఇంకా బాగున్నాయి అనమాట. మేము ఎక్కితే ఏంటి నువ్వు చిన్నపిల్లవా అని చెప్పేసి అక్కడికి ఏమన్నా అంటారేమని చెప్పేసి కొన్ని అయితే మేము ఎక్కడమే మానేసామన్నమాట. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా బాగుంది కూడా అనిపించింది నాకైతే. మేమైతే పెద్ద ఏదో డ్యాన్సర్ లాగా డ్యాన్స్ కూడా వేసుకుంటున్నాం. ఇంకా ఇది ట్రెక్కింగ్ ఏరియా లాగా, అంటే ట్రెక్కింగ్ ప్లేస్ అంటారు కదా, అంటే ట్రెక్కింగ్ నడుస్తూ ఉంటారు కదా నార్మల్గా. నాకైతే ఇదైతే మంచి ట్రెక్కింగ్ ప్లేస్ అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కడికో చాలా లాంగ్ వెళ్ళి ట్రెక్కింగ్ చేసే కన్నా మంచిగా ఇక్కడ మనకి దగ్గరలో మంచిగా ఇక్కడ మధ్య మధ్యలో కాయలు కూడా ఉన్నాయి అనమాట. ఆ కాయలు ఏంటో కూడా మాకైతే తెలియలేదు. ఇంకా కొంచెం మధ్యలోకి వెళ్ళగానే నాకైతే అలుపు వచ్చేసింది అనమాట. నేను నడవలేను, నా ఫ్రెండ్కి చెప్తున్నాను అనమాట. నేను నడవాలంటే నా ఫ్రెండ్కి అలుపు వచ్చింది ఫ్రెండ్స్ అని చెప్పేసి నా ఫ్రెండ్ అయితే చెప్తుంది. నాకైతే భలే అనిపించింది నార్మల్గా. ఇంకా అలా ఎలా వెళ్తూ ఉన్నాము. ఇంకా నిజం చెప్పాలి అంటే మేము ఇంకా లాస్ట్ దాకా కూడా వెళ్ళలేదు అనమాట. లాస్ట్ ఇంకా ఏదో టెంపుల్ ఉండేది అంటే నేనైతే నడవలేకపోయాను. జస్ట్ ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి అయితే ఇంకా వచ్చేసాము అంతే. ఇంక మా వల్ల కాలేదనమాట. ఇంక మధ్యలో ఆపేసి ఇంకా నాకే తలుపు వచ్చేస్తుంది. ఇంక మధ్యలో కూర్చొని ఇంక అట్లా కొంచెంసేపు కూర్చుంటూ నడుచుకుంటూ, అంటే కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకుంటూ అట్లా రెస్ట్ తీసుకుంటూ అయితే వెళ్ళాము. అసలు నిజంగా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకైతే. అక్కడ మధ్యలో కొండ పైకి వెళ్ళగానే కొంచెం బాగా వ్యూ అయితే కనిపించేసింది. ఇదైతే ఏనుగా ఏదో చిన్నపిల్లల్ని తీసుకొస్తే బలం అనిపించింది కదా. దాంట్లో ఏదో కొంచెంసేపు ఆడుకున్నాము. నా ఫ్రెండ్కి అందుతుంది కానీ నాకైతే అందట్లేదు. పొట్టిమోహన్ నానా అని చెప్పేసి నా ఫ్రెండ్ అయితే తిడుతుంది. ఇంకేం చేస్తామండి, దేవుడిచ్చిన హైట్ మనం ఏం చేయలేమనుకోండి. మరీ అంత నేను హైట్ తక్కువేం కాదు, నేను హైట్ కాకపోతే చాలా నాకంటే కొంచెం హైట్ వాళ్ళు కనిపించినప్పుడు నేను కొంచెం తక్కువలాగా కనిపిస్తాను అంతే. నార్మల్ పోస్తే నేను పెద్ద హైట్ తక్కువేం కాదనమాట, మంచిగానే ఉంటాను. ఇదేం కాయలు కూడా కామెంట్ చేయండి. నా ఫ్రెండ్ అయితే కాస్తుంది అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వీటిని ఏంటో నాకైతే తెలియదు. నేను ఫస్ట్ టైం అయితే తిన్నాను. అవి అయితే కొంచెం బ్లాక్ కలర్లో సంథింగ్ ఎలాగ ఉన్నాయి. ఇంకా వెళ్తూ అయితే ఇంకా చూసారా ఏంటేంటో. నేనైతే ఆ చెట్టు కొమ్మలు గల్లించుకుంటే మీరు వాడు గమనించారో లేదో, వ్యూ అయితే నిజంగా అక్కడ పైనుంచి అయితే చాలా బాగుంది. నా ఫ్రెండ్ నార్మల్ ఫ్లాట్స్ వేసుకొని నడిస్తే నేను హీల్ వేసుకొని నడిచానమాట. అసలు అంత దూరం ఇంకా నేను ఆ హీల్ వేసుకొని మొత్తం నడిచానమాట. నా ఫ్రెండ్ అయితే నువ్వు చాలా గ్రేట్ సౌమ్య, అసలు హీల్ వేసుకుని నార్మల్ చెప్పులు వేసుకొని నడవలేకపోతున్నాం మేము, నువ్వు హీల్ వేసుకుని ఎలా నడిచావు అని చెప్పేసి చెప్పింది. నాకు కొంచెం అలవాటైంది అనమాట. కానీ మధ్యలో మాత్రం నడవలేకపోయాను. కొంచెం అవి రాళ్ళు పెద్దగా వచ్చినప్పుడు నడవలేకపోతే నా ఫ్రెండ్ తన చెప్పులు నాకు ఇచ్చేసి తను అయితే ఉట్టికాల మీద ఆ రాళ్ళలో నడిచేసింది అనమాట. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు చెప్పండి. నన్ను నడిస్తే నడువు లేకపోతే ఎందుకు వేసుకొచ్చావమ్మా అని చెప్పేసి అది అంటా ఉంటారనమాట. అలాగే మనకి ఎవరైనా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.